దక్షిణ అమెరికాలోని వెనెజువేలా దేశంలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పార్టీ తరపున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరపున కొరినా యారెస్ బరిలో దిగారు. విపక్షాల అభ్యర్థి మరియా మచాడోపై నిషేధం విధించడంతో చివరి నిమిషంలో యారెస్ ను పోటీకి దించారు. మళ్ళీ సేమ్ అభ్యర్థులు, ఈసారి నువ్వా నేనా అంటున్నారు. ఎన్నికల బరిలో నీ పతాపమో నా పతాపమో తేల్చుకుందామని సవాళ్లు విసురుకుంటున్నారు. అగ్రరాజ్యంలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మళ్లీ వాళ్ళిద్దరూ తలపడితే 70 ఏళ్ల క్రితం సీన్ రిపీట్ కానుంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ నామినేషన్ ఖరారైంది. కేవలం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇటీవల జరిగిన జార్జియా ప్రైమరీలో ఆయన గెలుపొందారు. దీంతో పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్, మిసిసిపి, నార్థన్ మరియానా ఐలాండ్స్లోను ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అటు రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. ఇటీవల వాషింగ్టన్ ప్రైమరీలోనూ ఆయన విజయం సాధించారు. దీంతో నామినేషన్ కు కావలసిన ప్రతినిధుల మద్దతు లభించింది. మరికొన్ని ప్రైమరీలోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరి వరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ రేసు నుంచి వైదొలగడంతో బైడెన్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు. అమెరికాలో గడిచిన 70 ఏళ్ల చరిత్రలో అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రెండోసారి పోటీ పడే సీన్ రిపీట్ కానుంది. అయితే వీరి పోటీ కంటే వెనుజులాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు అమెరికాలో హాట్ హాట్ గా మారాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పార్టీ తరపున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరపున కొరినా యారెస్ బరిలోకి దిగారు. విపక్షాల అభ్యర్థి మరియా మచోడాపై నిషేధం విధించడంతో చివరి నిమిషంలో యారెస్ ను పోటీకి దించారు. 80 ఏళ్ల కొరినా యారెస్ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్, హిస్టరీలో పిహెచ్డీ పూర్తి చేశారు. ఫిలాసఫర్ గా, ప్రొఫెసర్ గా కెరీర్ కొనసాగిస్తున్న ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2022లో ప్రతిపక్ష కూటమికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే నేషనల్ ప్రైమరీ కమిషన్ లో సభ్యురాలిగా చేరారు. గతేడాది చివరిలో జరిగిన ప్రైమరీ ఎన్నికలు ఈమె ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించిన మరియా మచడోపై ఇటీవల నిషేధం పడడంతో విపక్షాలు యారెస్ ను తమ అభ్యర్థిగా ఎంచుకున్నాయి. గత దశాబ్ద కాలంగా అధికారంలో కొనసాగుతున్న నికోలస్ మదురో నియంతృత్వ పాలనతో విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2013లో అప్పటి అధ్యక్షుడు చావెస్ మరణంతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నికోలస్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలపై అణచివేత మొదలు పెట్టారు. ఇందుకోసం పలు కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. 2018లో 4 నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన ఆయన తనపై పోటీకి దిగిన అనేక మందిని జైల్లో పెట్టించారు. అతని పాలనలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. సంక్షోభం వల్ల మిలియన్ల మంది ప్రజలు అమెరికా దేశం నుండి వలస వెళ్లేలా చేసింది. చాలా మంది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వైపు వెళుతున్నారు. వెనిజులా యొక్క చమురు, గ్యాస్, మైనింగ్ రంగాలపై వెనిజులా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంది. దీంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్న నికోలస్ ను ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈసారి ఆయనకు పోటీగా 56 ఏళ్ల మరియా మచడో అధ్యక్ష బరిలోకి దిగారు. ఏడాది జూన్లో ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వ కంట్రోలర్ జనరల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 15 ఏళ్ల పాటు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించారు. అయినప్పటికీ ఆమె దీనిపై న్యాయ పోరాటం చేస్తూనే ప్రైమరీలో పోటీ చేశారు. గతేడాది అక్టోబర్లో వెలువడిన ఫలితాల్లో ఆమెకు 93% ఓట్లు దక్కాయి. అయితే ఇటీవల ఆమెపై నిషేధాన్ని వెనెజువేలా ఉన్నత కోర్టు సమర్థించడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో తన స్థానంలో కొరినా యారెస్ ను నిలబెట్టారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఏడాది జులైలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.